సో ఈ వీడియోలో మనం జీసీఎస్లో లోడ్ చేసిన ఎక్స్టర్నల్ డేటాని రన్ చేసి చూద్దాం. దానికోసం ఫస్ట్ మనం ఫైల్ ఫార్మెట్ ఇవ్వాలి, తర్వాత ఎక్స్టర్నల్ స్టేజింగ్లో లోడ్ చేసి రన్ చేసి చూడాలి. సో ఫస్ట్ ఫైల్ ఫార్మెట్ చూద్దాం. ఫైల్ ఫార్మెట్ ఇవ్వడానికి ఈ కమాండ్ యూజ్ చేసి మనం ఫైల్ ఫార్మెట్ ఇవ్వచ్చు. ఇక్కడ టైప్ వచ్చేసరికి నేను సిఎస్వి ఇచ్చాను. నేను లోడ్ చేసిన ఫైల్స్ వచ్చేది సిఎస్వి ఫైల్ ఫార్మెట్లో ఉన్నాయి. సిఎస్వి ఫైల్లో డేటా అనేది కామాతో సపరేట్ చేయబడి ఉంటుంది. సో నేను ఫీల్డ్ డీలిమిటర్ కింద కామా ఇచ్చాను. సిఎస్వి ఫైల్లో ఫస్ట్ లైన్లో హెడ్డింగ్స్ ఉంటాయి. సో నేను స్కిప్ హెడర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాను. ఆ ఫస్ట్ రో అనేది స్కిప్ అవుతుంది. దెన్ ఎంప్టీ ఫీల్డ్స్ యాజ్ నల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఒకవేళ డేటా అనేది ఎంప్టీగా ఉంటే ఆ ఫీల్డ్స్లో నల్ అనేది వస్తుంది. సో లెట్ అస్ రన్ దిస్ కమాండ్. ఫైల్ ఫార్మెట్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ స్టేజింగ్ని క్రియేట్ చేద్దాం. దానికోసం నేను స్టేజింగ్ యూస్ చేస్తున్నాను. ఈ కమాండ్ యూస్ చేసుకుని ఎక్స్టర్నల్ స్టేజింగ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఆర్ రిప్లేస్ స్టేజ్. ఐ హావ్ గివెన్ నేమ్ యాజ్ మై జీసీఎస్ స్టేజ్. నౌ స్టోరేజ్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు జీసీఎస్ ఇంట్. మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి జీసీఎస్ ఇంట్ అని ఇచ్చాం. అందువల్ల స్టోరేజ్ ఇంటిగ్రేషన్ అనేది జీసీఎస్ ఇంట్ అవుతుంది. యూఆర్ఎల్, యూఆర్ఎల్ అనేది మనం స్టోరేజ్ అలోకేట్ చేసిన లొకేషనే మన యూఆర్ఎల్ అవుతుంది. ఫైల్ ఫార్మెట్ వచ్చేసరికి సిఎస్వి. నౌ మనం ఎక్స్టర్నల్ స్టేజింగ్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఆ ఫైల్ని మనం రన్ చేసి చూద్దాం. డేటా అనేది ఎక్స్టర్నల్ స్టేజింగ్లోకి వచ్చిందో రాలేదో. ఇప్పుడు వీ కెన్ సీ దట్ వీ హ్యావ్ గాట్ 32 రోస్. అంటే మనకి జీసీఎస్ బ్లాబ్ స్టోరేజ్ నుంచి ఎక్స్టర్నల్ స్టేజింగ్లోకి డేటా అనేది లోడ్ అయిందని అర్థం. ఫస్ట్ మనం ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఫైల్ ఫార్మాట్ ఇచ్చుకున్నాం. ఇచ్చిన తర్వాత ఎక్స్టర్నల్ స్టేజింగ్లో ఇంటిగ్రేషన్ స్టేజ్, ఫైల్ ఫార్మాట్ స్టేజ్ని యూస్ చేసుకుని డేటా అనేది లోడ్ చేసుకుందాం. లోడ్ చేసిన డేటాని రన్ చేసి చూసాం. ఎక్స్టర్నల్ స్టేజింగ్లో రా డేటా ఫైల్స్ అనేది లోడ్ అయ్యాయి. థ్యాంక్ యూ.